ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో గులాబీ దళంలో చేరారు గులాబీ పార్టీలో ఒకసారి గెలిచారు మరొకసారి ఓడారు ఈసారి కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ మాజీ ఎమ్మెల్యే హర్ట్ అయ్యారు కారు దిగుతున్న టైంలో హస్తం పార్టీ చర్చలు ప్రారంభించింది తన సీటు తనకిస్తే సరే లేకుంటే ఇండిపెండెంట్ గా అయినా సరే బరిలో దిగాల్సిందే అని ఆయన నిర్ణయించుకున్నారట ఆ నేత ఎవరో చూద్దాం కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు కారు దిగడం దాదాపు ఖాయమైపోయిందనే టాక్ నడుస్తోంది 2014 లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన జలగం గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వనమ వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు అయితే వనమ గెలిచిన కొన్ని రోజులకే హస్తంకు హ్యాండ్ ఇచ్చి కారెక్కేశారు వనమ చేరికతో కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయింది వనమకు పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో పార్టీ కార్యక్రమాలకు జలగం వెంకట్రావు దూరంగా ఉంటున్నారు ఎమ్మెల్యేగా వనమ అనర్హత కేసు సుప్రీంకోర్టులో నడుస్తుండడంతో కేసు తీర్పుకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో జలగం సైలెంట్ గా ఉంటున్నారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు జలగం వెంకట్రావుతో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది పార్టీలో చేరిక విషయంలో జలగంతో మాట్లాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అంత సవ్యంగా జరిగి కొత్తగూడెం కాంగ్రెస్ టికెట్ ఓకే అయితే జలగం హస్తంగూటికి చేరే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా ఈక్వేషన్స్ బెడిసి కొడితే ప్రత్యామ్నాయంగా ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగాలని జలగం డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి లోకల్ గా బలమైన క్యాడర్ ఉండడం తనకు కలిసి వస్తుందన్న ఆలోచనలో జలగం ఉన్నారట సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటేనే గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అనుచరులు జలగంకు సూచిస్తున్నారట దీంతో అనుచరుల సూచనలను సైతం పరిగణనలోకి తీసుకుని ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందంటూ లెక్కలు వేసుకుంటున్నారట జలగం వెంకట్రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాలైన ఖమ్మం పాలేరు కొత్తగూడెం నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి ఇక్కడ అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండనున్నారు బీఆర్ఎస్ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలనే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ జాబితా తయారు చేసుకుని కసరత్తు చేస్తోంది మొత్తానికి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం నుంచి పోటీ చేయడం ఖరారైందనే చెప్పాలి అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి బరిలో ఉంటారా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనే దానిపై కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది